ఒక ఊర్లో స్వాతి అనే అమ్మాయి ఉండేది. వాళ్లది పేద కుటుంబం. అయినా కూడా స్వాతి నాన్న స్వాతిని బాగా చదివించాడు. స్వాతి ఇంటికి ఎదురుగా రవి అనే ధనవంతుల కుటుంబం ఉండేది. రవికి స్వాతి అంటే చాలా ఇష్టం. ఒకరోజు రవి స్వాతి వాళ్ల నాన్న జగదీష్ దగ్గరికొచ్చి, నమస్తే అంకుల్. ఏంది బాబు ఇట్లొచ్చినావు? ఇక్కడ మీకు కావాల్సిన ఏం దొరకాయి? నాకు కావాల్సింది ఇక్కడే ఉన్నది అంకుల్. నాకు మీ అమ్మాయి అంటే ప్రాణం. మీరు ఒప్పుకుంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఆపు, ఇక మాట్లాడింది చాలు. నాకు మీ డబ్బున్నోళ్ళ మీద నమ్మకం లేదు. నా కూతుర్ని ఇంకో పేదోనికిచ్చి చేస్తా గానీ మీ లెక్క ధనవంతులు ఇంటికి మాత్రం పంప. ధనవంతులు ఏం పాపం చేసిండ్రు సార్? ఇదిగో చూడు బాబు, మీతోను వాదిచ్చే స్తోమత కూడా నాకు లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇక రవి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ రవికి స్వాతి మీద ప్రేమ తగ్గలేదు. ఒకరోజు రాత్రి స్వాతి వాళ్ల అమ్మ విజయతో, అమ్మా నేను డాక్టర్ చదువుతానే. ఊటకి లేని మనకి డాక్టర్ చదువేందుకు బిడ్డా? అదేం వద్దు, ఇంకేదైనా చదువుకో. తెల్లారి లేచి వాళ్ల ఇంటి వెనక ఉన్న పశువుల పాక దగ్గరకు వెళ్తూ ఉండగా సడన్గా భూమిలో కొంచెం లోతులో జారిపడింది. కిందకి పడి నడుం పట్టుకుని లేస్తూ, అమ్మా నడుమిరిగిందిరా నాయనా, చచ్చేన్రా దేవుడా. లోపల ఏదో చిన్నపాటి గుహలా ఉంది. అందులో ఏదో మెరుస్తూ ఉంటే దగ్గరికి వెళ్లి చూసింది. అక్కడికెళ్లి చూసి తన కళ్ళని తనే నమ్మలేకపోయింది. అక్కడ ఒక బిందె నిండా బంగారముంది. బిందె పట్టుకుని ఇంట్లోకి వెళ్ళింది. జరిగిందంతా భర్త కూతురికి చెప్పింది. అంతా విన్న స్వాతి, ఇన్నేళ్ల నుంచి అటూ ఇటూ తిరుగుతున్నాం, ఎన్నడూ కనబడని బంగారంనిది ఇప్పుడు ఎలా కనబడింది? అది కూడా అండర్ గ్రౌండ్లో రోజూ నడిచే బాటే కదా అది. నిజం చెప్పమ్మా, ఎక్కడిది బంగారం? ఎక్కడదైతే నీకేంటే? నువ్వు డాక్టర్ చదువుతా అన్నావు కదా, పోయి చదువుకో. సంవత్సరాలు గడిచిపోయాయి. డాక్టరై ఇంటికొచ్చిన స్వాతి, అమ్మా ఇప్పటికైనా నిజం చెప్పు, ఆ బంగారం ఎక్కడిది నీకు? అయ్యో ఇప్పుడెందుకమ్మా అవన్నీ నీకు? లేదమ్మా, ఎన్నో ఏళ్ల నుంచి మనం ఇంట్లోనే ఉంటున్నాం, రోజూ పాకకాడికి పోతూనే ఉన్నాం. ఎన్నడూ రాని ఆ బంగారం నేను డాక్టర్ చదువుతా అని చెప్పిన తర్వాత రోజే ఎలా వచ్చింది? చూడమ్మా, ఆ రోజు రాత్రి మనం నిద్రపోయాక ఇంటి వెనక ఎవరో ఉన్నట్టనిపిస్తే నేను వెళ్లి చూశాను. అక్కడ రవి గొయ్య తవ్వుతూ ఉన్నాడు. ఏంటి బాబు ఇక్కడ తవ్వుతున్నావేంటి? అది ఆంటీ, అప్పుడు మీరు మాట్లాడుకున్న మాటలు విన్నా. నేనుగా వచ్చి మీకు డబ్బులిస్తే అంకులు తీసుకోరు, అందుకే ఈ భూమిలో బంగారం పెడుతున్నా. రేపు పొద్దున మీరు ఇటుకించొచ్చి ఇంట్లో దిగి ఆ బంగారం తీసుకోండి. దయచేసి ఈ సాయాన్ని కాదనకండి. ఈ విషయం స్వాతికి అంకుల్కు చెప్పకండి ప్లీజ్. ఇవన్నీ చేస్తే నీకేమొస్తుంది బాబు? నేను ఇష్టపడ్డ అమ్మాయి ఆనందంగా ఉంటుంది కదా ఆంటీ, అది చాలు. జరిగిన గతమంతా కూతురికి చెప్పింది. పక్క రూంలోనే ఉండి అంతా విన్న జగదీష్ వీళ్ళ దగ్గరికొచ్చి, డబ్బున్నోళ్ళందరూ చెడ్డోళ్ళే అనుకున్నా తల్లి, అందుకే నిన్ను అతన్ని ఇడగొట్టినా. కానీ వాళ్ళలో కూడా మనసున్న మహారాజులుంటారని ఇప్పుడే తెలుసుకున్నా. ఇప్పుడే పోయి అతని కాళ్ళ మీద పడి నన్ను క్షమించమని అడిగి నిన్ను పెళ్లి చేసుకోమంట. తను రవి దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించు బాబు, నీ మంచితనాన్ని గుర్తించలేకపోయినా. మా అమ్మాయికి నీకంటే మంచోని నేను ఎక్కడ తేలేను. మా అమ్మాయిని పెళ్లి చేసుకో బాబు. తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని రవి కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. చందు పేద కుటుంబంలో పుట్టాడు. అతనికి చిన్న గుడిసె, ఒక పాత సైకిల్ ఉండేవి. చిన్నప్పటినుంచి అతను బాగా డబ్బు సంపాదించాలి అనుకుంటూ ఉండేవాడు. ఒకరోజు రోడ్డుమీద నడుస్తూ ఉండగా అతని ముందు ఒక కారు వచ్చి ఆగింది. ఆ కారులో నుంచి అతని ఫ్రెండ్ బాషా దిగాడు. ఏ హాయ్రా చందు, ఎలా ఉన్నావు? మంచిగానే ఉన్నా మామా. ఏమ్రా అంత డల్గా ఉన్నావు, ఏమైంది? లేలే ఏం లేదురా, ఎడబోతున్నావు. ఆఫీస్ పోతున్నా, నువ్వేం చేస్తున్నావు, ఏమైనా జాబ్ దొరికిందా? లేదురా, మొన్ననే పోస్ట్మ్యాన్ ఉద్యోగానికి పరీక్ష రాసిన, అది వస్తే వస్తుండొచ్చు. అవునా, సరే ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి, సిగ్గుపడకు. సరేరా. బాష కార్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్లగానే, ఆహా
మీ అయ్య బాగా సంపాదించి పెడితే దర్జా కార్లో తిరుగుతున్నావు. మా అయ్యా ఉన్నాడు, ఈ డొక్కు సైకిల్ ఇచ్చి తొక్కుకో బిడ్డ అన్నాడు. ఓ రయ్యా నీ అయ్యా. మర్నాడు అతను రాసిన పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. చందుకి జాబ్ వచ్చింది. ఎస్, నాకు ఉద్యోగం వచ్చింది, ఇక నన్ను ఎవడు ఆపుతాడో చూస్తా. పక్కూర్లోనే అతనికి పోస్టింగ్ వచ్చింది. రోజు భుజాన బ్యాగ్ వేసుకుని సైకిల్ మీద వెళ్లేవాడు. ఇంటింటికి డెలివరీ ఇస్తూ వాళ్ల దగ్గర డెలివరీ ఛార్జీలు తీసుకునేవాడు. సార్ పోస్ట్. ఒకతను బయటకొచ్చి, ఇవ్వండి, ముందు డెలివరీ ఛార్జీ 50 రూపాయలు ఇవ్వండి. ఏంది డెలివరీ ఛార్జీయా? హోమ్ డెలివరీ ఛార్జ్. ఇదేదో కొత్తగా వింటున్నానే, ఇది వరకు ఎప్పుడు లేదు కదా. వారం కిందనే స్టార్ట్ అయింది సార్. సరే పట్టు అని 50 ఇచ్చి కవర్ తీసుకున్నాడు. ఇలా అందరి దగ్గర ఏదో ఒక రీజన్ చెప్పి ఛార్జీలు వసూలు చేసేవాడు. కొద్ది రోజుల తర్వాత చందు తన సైకిల్ పక్కన పడేసి కారులో ఉద్యోగానికి వెళ్తున్నాడు. తన ఆఫీస్ రూంలో కూర్చుని పెన్షన్ డబ్బులు పంచుతున్నాడు. ఏం పేరు నీది? మల్లవ్వయ్య. ఇగో వట్టు నీ పెన్షన్ 1500. 1500? 2000 రావాలి కదా. ఆవు నీ పెన్షన్ 2000, కానీ కటింగ్ ఇట్లా పోయి నీకు 1500 చేతికొస్తది, తీసుకో. ఇలా ముసలివాళ్ల దగ్గర, ఏం తెలియని అమాయకుల దగ్గర ఆ కారణం ఈ కారణం చెప్పి డబ్బులు నొక్కేసేవాడు. ఇలా కొద్ది రోజులు గడిచింది. ఒకరోజు చందు ఇంట్లో ఉండగా అతని ఫ్రెండ్ బాషా ఫోన్ చేశాడు. హాయ్ మామా, ఎట్లున్నావు? నేను బాగానే ఉన్నా, గానీ నువ్వెట్లున్నావు? అరే నాకేంది, జోరుదారున్నా. అవు నీ మాటలు కూడా జోరుదారున్నాయి, ఏం సంగతి? అరే ఏముంది మామా, ఇంటికెంచి ఆఫీస్కి, ఆఫీస్కెంచి ఇంటికి, గంతే. అవునా? అవు అవు. ఏమైనా అవసరం పడితే ఫోన్ చేయి నాకు, సిగ్గుపడకు, సరేనా? అరే ఏమైందబ్బా ఇడికి, ఇంతగా మారిపోయిండు మనిషి అని అనుకుంటూ ఫోన్ పెట్టేశాడు. చందు కూడా ఫోన్ పెట్టేసి బయటకొచ్చి కారులో ఉద్యోగానికి వెళ్తున్నాడు. ఊరి బయట కార్ ఆపి మనీ ఆర్డర్ కవర్స్ ఓపెన్ చేసి ఎక్కువ డబ్బులున్న వాటిలో అయితే అందులో 2, ఇందులో 2 నోట్లు తీసేవాడు. కొన్ని మనీ ఆర్డర్లలో అయితే మొత్తం డబ్బులు తీసేవాడు. మనీ ఆర్డర్లు పట్టుకుని వీధిలో తిరుగుతూ ఉండగా ఒక అతను ఎదురయ్యి, ఇగో పోస్ట్ మ్యాన్ సారు నా కొడుకు డబ్బులు పంపిస్తా అన్నాడే, నా పేరు మీద ఏమన్నా కవర్ వచ్చిందా? ఏం పేరు? రంగు సోమయ్య. చందు కవర్లు చూసి, ఆ వచ్చింది, ఇగో వట్టు అని అతని చేతికిచ్చి ఇంకొంచెం ముందుకి నడిచాడు. కాస్త దూరం వెళ్ళాక గోవిందరావు ఎదురయ్యి, నమస్తే సార్, మా పోరాడు పైసలు పంపిస్తా అన్నాడు సార్, వారం కిందనే మనీ ఆర్డర్ చేసిన అన్నాడు, ఇంకా రాలేదు సార్. అవునా? ఏమో మరి నా దాకైతే ఇంకా రాలేదు, వస్తే ఇస్తాలే. జరా ఇంకోసారి చూసి చెప్పండి సార్. అంటే ఎట్లా కలుగుతున్నా నీకు, అసలు ఏమనుకుంటున్నావు? నీ కొడుకు పంపిన కవర్ నేను కొట్టేసి ఇంకా రాలేదంటున్నా అనుకున్నావు? ఏ అట్లెందుకు అనుకుంటా సార్? మరి రాలేదని చెప్తున్నా కదా, ఇంకోసారి చూడు, మళ్ళోసారి చూడు, నాకేమైనా కండ్లు లేవనుకున్నావా? అరే లేలే సార్, తప్పైంది, క్షమించుండ్రి. ఆ సరే సరే, వస్తే ఇస్తా పో అని అక్కడి నుంచి ముందుకు కదిలాడు. ఇలా అందరి మనీ ఆర్డర్లు కొట్టేసేవాడు. కొద్ది రోజులు గడిచింది. చందు కొత్త ఇల్లు కట్టుకున్నాడు. తన బంధువులని పిలిచాడు. అందర్నీ తీసుకుని ఇంట్లోకి వెళదామనుకుని చందు కొత్త ఇంటి తలుపు తెరిచాడు. ఒక్కసారిగా చందు షాక్ అయ్యాడు. లోపల ఎవరో 3 మనుషులున్నారు. ఏ ఎవరు మీరు, లోపలికి ఎట్లొచ్చిరు? లోపల తను బయటకొస్తూ, మేమా, అవినీతి నిరోధక శాఖ అధికారులు. సారీ సార్, మీరు ఇట్లా వచ్చిందేంటి సార్? నువ్వు ఒక సాధారణమైన పోస్ట్ మ్యాన్ వి, ఇంత పెద్ద బంగ్లా ఎట్లా కట్టినవురా? మీ ఆస్తికి సంబంధించిన లెక్కలున్నాయా? అది అంటే సార్, లెక్కలంటే అంతే. చందు సమాధానం చెప్పలేకపోయాడు. ఏసీబీ వాళ్ళు అతని ఇల్లుని సీజ్ చేసి అతన్ని అరెస్ట్ చేయించారు. సార్ నా గురించి మీకు ఎవరు చెప్పారు సార్? బాషా చందు ముందటికొచ్చి, ఎవరు చెప్తే ఏంద్రా, గొప్పవాణి కావాలని ఆశతో పేదవాళ్ల పొట్టగొట్టినవు. గొప్పోడంటే డబ్బులో లేదు, కార్లు బంగ్లాల్లో లేదు, మంచి మనసులో ఉంది. నీ అత్యాశ నిన్ను జైల్పాలు చేస్తుంది. నీ గురించి నేనే వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిన. చందు షాక్ అయ్యాడు. నేను నిన్ను ఫ్రెండ్ అని నమ్మినారా? ఎందుకురా ఇట్లా చేసినావు? ఫ్రెండ్ కాబట్టే
నువ్వు తప్పుడు పని చేస్తా అంటే సరిదిద్దాలని చేసినా ఇప్పటికైనా నువ్వు మారితే నేనే నీకు బేలిప్పిస్తా. ఏ నడు నడు అని అనుకుంటూ తీసుకెళ్తున్నారు. చందు జనాలకి ముఖం కనిపించకుండా చెయ్యి అడ్డం పెట్టుకున్నాడు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.